అందరికీ నమస్కారం. నా రాజకీయ ప్రస్థానంలో నాకు లభించిన గొప్ప స్నేహితుడు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. పరిచయం అయిన అతి తక్కువ సమయంలోనే ఆయనకు ఆప్తులయ్యారు, నా మనసుకు దగ్గరయ్యారు. దానికి కారణం ఆయన ఉన్నత వ్యక్తిత్వం, ముక్కు సూటితనం, నిర్భీతి, సామాన్య ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలు, దాంతోపాటు ఆయన నా పట్ల చూపించే ఆత్మీయత, వాత్సల్యం. ప్రజాజీవితంలో రఘువీరారెడ్డి గారు లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారన్నది నా స్వానుభవం. ఈ సీమకు నీళ్లు తేవాలని నేను ఇంద్ర సినిమాలో నటించాను, కానీ అది నిజం చేసి నీరందించిన నిజమైన హీరో డాక్టర్ రఘువీరారెడ్డి గారు. దాన్ని ప్రారంభోత్సవానికి నేను వచ్చాను, నాకు ఇంకా గుర్తుంది. ఈ సీమకి ఏమి చేశాడు అంటే, దాహం దాహం అంటున్న ఈ సీమ గొంతు తడిపాడు. తనని నాయకుడిని చేసిన తన వాళ్లను ఈ విధంగా తన కృతజ్ఞత తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మా రాజకీయ స్తబ్దతతో నేను సినిమాలు చేసుకుంటుంటే ఆయన రైతు అవతారం ఎత్తాడు. ఆ తర్వాత ఇదిగో ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టాడు. ఈనాడు దాన్ని పూర్తి చేసి తన జీవితానికి ఒక అర్థం, పరమార్థం కల్పించుకున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. రఘువీరారెడ్డి గారిలో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉన్నాయి. కనుకనే తన సొంత గ్రామం నీలకంఠాపురంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగి అలాగే జీర్ణోద్ధరణకి చేరిన కొన్ని దేవాలయాల్ని పునర్నిర్మాణం చేయడంతో పాటు మరికొన్ని దేవాలయాల్ని నూతనంగా నిర్మాణం చేసే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన తలకెత్తుకుని మీ అందరి సహకారంతో వాటిని విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ఆ ఆంజనేయుడి అనుగ్రహంతో పరిస్థితులు చక్కబడ్డాక త్వరలో నేను వస్తాను, దేవాలయం సందర్శిస్తాను, నా స్వామి ఆశీస్సులు తీసుకుంటాను. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ, ఒకవైపు మానవ సేవతో పాటు మరోవైపు మాధవ సేవ కూడా చేస్తున్న నా ప్రియ మిత్రుడు డాక్టర్ రఘువీరారెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటాను. మీ అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖం భవంతు.